హాయ్ ఫ్రెండ్స్, పామ్లెట్ చేపలు అయితే తీసుకున్నాము. వీటినైతే ఫస్ట్ అయితే రుద్దాను. ఇంకా రుద్ది శుభ్రం చేసిన తర్వాత ఇంకా కోస్తున్నాను అనమాట. కత్తిపీట తీసుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్లు అయితే కోస్తున్నా, ఎందుకంటే ఇంకా ఎండలో ఎండబెట్టాలిగా తొందరగా ఎండుతాయని. ఇంకా ఫ్రై కదా, ఇంకా పచ్చడి పెట్టాలి, అందుకనే కోస్తున్నాను అనమాట. ఇంకా ఈ కోయటం అయితే అర్ధగంట పట్టింది. ఇంకా అర్ధగంట తర్వాత అయితే అయిపోయినాయి. వీటినైతే డాబా మీద అయితే ఎండబెడుతున్నా. ఇంకా ఎండాక చూడండి కలర్ ఎలా వచ్చాయో, చేప ముక్కలు ఎండినాయి. ఇంకా నూనె అయితే వేడి చేస్తున్నా, నూనె అయితే ఫుల్గా వేడైంది. ఇంకా చేప ముక్కలు అయితే వేయిస్తున్నా అనమాట. ఇంకా వేయించటం అయితే అయిపోయింది. చూడండి వేయించాక కలర్ ఎలా వచ్చినాయో, గోల్డ్ కలర్లోకి వచ్చినాయి. చేప ముక్కలు వేయించినాయి అంటే మీకు కూడా ఇష్టమా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేప పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రోట్లో నూరుకున్న అల్లం, ఇంకా పసుపు, ఉప్పు, కారం అయితే ఇంకా నూనె కొంచెం వేడుండగా ఇంకా అల్లేసి ఇంకా కలబెట్టాను అనమాట. ఇంకా వీటినైతే ఇంకా చేప ముక్కలని అయితే కొంచెం లేటుగా వేసాను. వీటినైతే ఇంకా అయిపోయింది చేయటం. ఇంకా చేప ముక్కలు వేసి కలిపిన తర్వాత లాస్ట్లో మసాలా వేసాను అనమాట. ఇంకా మసాలా వేయటం అయిపోయాక ఇంకా బాక్స్లో తీసుకుని అయిపోయింది.